జాయిన్ అయ్యే ప్రయత్నాలు అనేవి చేయండి. మరి ఇవాళ ఎడిటోరియల్ ఏంటి, సెక్స్ యాజ్ వర్క్. సో మనకి చాలామంది ప్రాస్టిట్యూట్స్ ఉంటారు, సో వాళ్ళు సెక్స్ వర్కర్స్ అని చెప్పి అంటాం. సో సెక్స్ వర్కర్స్ని మనం ఎలా ట్రీట్ చేయాలి అనే విషయంలో సుప్రీంకోర్టు కొన్ని కీలకమైన కామెంట్స్ చేసింది. సో ఆ కామెంట్స్కి సంబంధించిన ఎడిటోరియల్ ఇది. సో సెక్స్ని కూడా వర్క్ లాగా ట్రీట్ చేయాలి అనే సెన్స్లో వస్తుంది అది. చూడండి, లాస్ షుడ్ ఫ్రీ కన్సెంటింగ్ సెక్స్ వర్కర్స్ ఫ్రమ్ స్టిగ్మా అండ్ గ్రాంట్ దెమ్ రైట్స్. కన్సెంటింగ్ సెక్స్ వర్కర్ అంటే అర్థం ఏంటి, ఇష్టపూర్వకంగా చేస్తున్న వాళ్ళు. ఇష్టపూర్వకంగా చేయకపోతే దాన్ని రేప్ అంటాం. ఎవరైతే ఇష్టపడి నేను కావాలనే సెక్స్ వర్కర్గా ఉంటున్నాను అంటే బలవంతంగా కాకుండా కావాలనే ఉంటున్న వాళ్ళు. ఇంకొంతమందిని బలవంతంగా వాళ్ళతో ఆ పని చేయిస్తారు, వాళ్ళకి ఇష్టం లేదు కానీ చేయిస్తారు, అది నేరం కింద వస్తుంది. అలా కాకుండా కన్సెంటింగ్, ఎవరైతే దాన్ని ఒక సోర్స్ ఆఫ్ ఇన్కమ్గా భావించి నేను ఈ పని చేసుకుని బతుకుతాను అని ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళని చట్టాలు ఫ్రీ చేయాలి, అంటే వాళ్ళని శిక్షించకూడదు ఫ్రమ్ స్టిగ్మా. స్టిగ్మా అంటే అర్థం ఏంటి, ఒక రకమైన భావజాలం, అంటే ఒక రకమైన తప్పుడు నోషన్ అన్నమాట. ఇప్పుడు చూడండి, స్టిగ్మా అంటే మీకు ఏం చెప్తామంటే, ఒక పా ఏంటిది ఇట్లా అనుకుంటున్నారు, అలాంటి పనులు చేస్తారా, ఏం మనుషులు అమ్మాయిళ్ళు. చూడండి, కులాంతర వివాహాలు, దాన్ని స్టిగ్మటైజ్ చేస్తారు పల్లెటూరులో. ఓరి నాయన, బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి ఆ కులపోడిని తక్కువ కులపోడిని చేసుకుందా అమ్మాయి, దీన్ని ఏమంటాం, స్టిగ్మటైజ్ చేయడం. అంటే యువర్ అటాచింగ్ ఏ సెన్స్ ఆఫ్ డిస్గ్రేస్, ఒక రకమైన అవమానాన్ని, పరువు తక్కువ పని అని చెప్పి, తప్పుడు పనులు అని చెప్పి దాన్ని మనం చూస్తాం. చట్టం దాన్ని చూడకపోవచ్చు, చట్టం కులాంతర వివాహాన్ని తప్పని చెప్పట్లా, మతాంతర వివాహాన్ని తప్పని చెప్పట్లా, కానీ ప్రజల్లో అలాంటి భావజాలం ఉంటుంది. మన మతానికి పరువు తీశారు, మన కుల గౌరవాన్ని తగ్గించారు, దిస్ ఈజ్ కాల్డ్ స్టిగ్మా. స్టిగ్మా ఈజ్ నథింగ్ బట్ ఏ మార్క్ ఆఫ్ డిస్గ్రేస్ అసోసియేటెడ్ విత్ ఏ పర్టిక్యులర్ సిచ్యువేషన్ ఆర్ పర్టిక్యులర్ పర్సన్. డిస్గ్రేస్ అంటే అర్థం ఏంటి, గ్రేస్ లేకపోవడం, అవమానకరంగా వీళ్ళు బిహేవ్ చేస్తున్నారు, తప్పుడు పనులు చేస్తున్నారు, అగౌరవపరిచేలాగా వీళ్ళు ఉన్నారు అని చెప్పి మనకు వచ్చే ఫీలింగ్ని స్టిగ్మా అంటాం. సో వాళ్ళని స్టిగ్మా నుంచి ఫ్రీ చేయాలి, వాళ్ళకి కూడా రైట్స్ ఇవ్వాలి. మిగిలిన వాళ్ళకి ఎలా అయితే రైట్స్ ఉన్నాయో, హక్కులు ఉన్నాయో, ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయో, వాళ్ళకి కూడా అలాగే ఫండమెంటల్ రైట్స్ ఇవ్వాలి. వాళ్ళని మిగిలిన వాళ్ళతో వేరుగా చూడకూడదని చెప్పారు. ఇక్కడ కీవర్డ్ ఏంటి, కన్సెంటింగ్ సెక్స్ వర్కర్ గుర్తుపెట్టుకోండి, కన్సెంటింగ్ సెక్స్ వర్కర్స్ని కూడా అలాగే చూడాలి అని చెప్పి ఇక్కడ సమ్మరీ. లెట్స్ లుక్ ఎట్ దిస్. ఎ లాంగ్ స్టాండింగ్ డిమాండ్ ఆఫ్ సెక్స్ వర్కర్స్ దట్ దేర్ వర్క్ బి డీక్రిమినలైజ్డ్ హ్యాస్ బీన్ పార్షియల్లీ ఫుల్ఫిల్డ్ విత్ ద సుప్రీం కోర్ట్ పాసింగ్ ఎన్ ఆర్డర్ on May 19 that adult sex workers are entitled to dignity and equal protection under law. Extraordinary sentence. చూసారా అక్కడ ఏం రాశారు, ఏ లాంగ్ స్టాండింగ్ డిమాండ్ అండి, ఎప్పటి నుంచో ఉన్న అన్నానికి లాంగ్ స్టాండింగ్ అంటారు. డిమాండ్ ఆఫ్ సెక్స్ వర్కర్స్ దట్ దేర్ వర్క్ బి డీక్రిమినలైజ్డ్ అంటే వాళ్ళ వర్క్ని క్రిమినల్ యాక్టివిటీగా చూడకండి, దాన్ని క్రైమ్ కింద చూడద్దు, డీక్రిమినలైజ్ ఇట్. మేము మనస్ఫూర్తిగానే చేస్తున్నాము, డోంట్ కన్సిడర్ ఇట్ యాజ్ క్రైమ్, డీక్రిమినలైజ్ చేయండి అని వాళ్ళు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు. ఈ డిమాండ్ని ఒక రకంగా సుప్రీంకోర్టు పార్షియల్గా ఫుల్ఫిల్ చేసినట్టు. ఎలా, విత్ ద సుప్రీంకోర్ట్ పాసింగ్ ఎన్ ఆర్డర్ ఆన్ మే 19 దట్ అడల్ట్ సెక్స్ వర్కర్స్ ఆర్ ఎంటైటిల్ టు డిగ్నిటీ అండ్ ఈక్వల్ ప్రొటెక్షన్ అండర్ లా. వాళ్ళకి కూడా మిగిలిన వాళ్ళలాగే డిగ్నిటీ ఉంటుంది, గౌరవం అనేది ఉంటుంది, ఈక్వల్ ప్రొటెక్షన్ అండర్ లా ఉంటుంది, జస్ట్ లైక్ ఎవ్రీ పర్సన్. వీళ్ళకి కూడా ఈక్వల్, చూడండి, ఈక్వాలిటీ బిఫోర్ లా అండ్ ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లాస్ అని చెప్పి మీరు ఫండమెంటల్ రైట్స్లో చదువుతారు. యూ విల్ మెన్షన్ ది ఆర్టికల్ నెంబర్ ఇన్ ది కామెంట్ సెక్షన్. ఈక్వాలిటీ బిఫోర్ లా అండ్ ఈక్వల్ ప్రొటెక్షన్ అండర్ లా అనేది ఏ ఆర్టికల్ ఇన్ ఫండమెంటల్ రైట్స్, మెన్షన్ ది ఆర్టికల్ నెంబర్ అండ్ ఇఫ్ పాసిబుల్ రైట్ ఫుల్ ఆర్టికల్ దేర్. కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేసినట్టుగా ఆర్టికల్ నెంబరు ప్లస్ ఫుల్ ఆర్టికల్ మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో ఇక్కడ ఏం రాశారు, వాళ్ళకి కూడా ఫుల్ ఈక్వల్ ప్రొటెక్షన్ అండర్ లా ఉంది, మిగిలిన వాళ్ళలాగే వాళ్ళకి ప్రొటెక్షన్ ఉండాలి, వాళ్ళకి కూడా మిగిలిన వాళ్ళలాగే డిగ్నిటీ అనేది, దే ఆర్ ఎంటైటిల్డ్, వాళ్ళకి హక్కు ఉంది అని చెప్పి చెప్తున్నారు. ఎవరు చెప్పారు, సుప్రీంకోర్టు చెప్పింది మే 19 ఇచ్చిన ఆర్డర్లో. డైరెక్టింగ్ ద పోలీస్ టు రెస్పెక్ట్ ది రైట్స్ ఆఫ్ కన్సెంటింగ్ సెక్స్ వర్కర్స్, ద కోర్ట్ అబ్జర్వ్డ్ దట్ నాట్ విత్ స్టాండింగ్ ద ప్రొఫెషన్ ఎవ్రీ ఇండివిజువల్ హ్యాజ్ అ రైట్ టు ఏ డిగ్నిఫైడ్ లైఫ్ అండర్ ఆర్టికల్ 21 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. చూసారా ఎంత బాగా చెప్పారో. సో సుప్రీంకోర్టు ఏం చెప్పింది ఇక్కడ, నాట్ విత్ స్టాండింగ్ ది ప్రొఫెషన్ ఇర్రెస్పెక్టివ్ అనే డిస్పైట్ ఆర్ ఇన్స్పైట్ ఆఫ్ ప్రొఫెషన్, ఏ ప్రొఫెషన్ అయినప్పటికీ
నాట్ విత్ స్టాండింగ్ అంటే డిస్పైట్ లేదా ఇన్స్పైట్ ఆఫ్ అని అర్థం. ఎవ్రీ ఇండివిజువల్ హ్యాస్ ఎ రైట్ టు ఏ డిగ్నిఫైడ్ లైఫ్. ప్రతి ఇండివిజువల్ కూడా డిగ్నిఫైడ్ లైఫ్ బతికే హక్కు ఉంది. అంటే ఈవెన్ దో షీ ఈజ్ ఎ సెక్స్ వర్కర్ వెన్ షీ కమ్స్ అవుట్ ఇన్ రియల్ లైఫ్, బయటకు వచ్చి నడిచేటప్పుడు కానీ వెళ్ళేటప్పుడు కానీ సొసైటీలో గౌరవంగా బతికే హక్కు తనకి ఉంది. అంటే ఒక పోలీసోడు కూడా, పోలీసులు కూడా వాళ్ళని మిగిలిన హ్యూమన్స్ని ట్రీట్ చేసినట్టుగానే ట్రీట్ చేయాలి, వాళ్ళని కించపరిచేలాగా మాట్లాడకూడదు, ప్రవర్తించకూడదు, వాళ్ళని కొయర్స్ లేదా ఫోర్స్ చేయకూడదు. వేదం సినిమా చూసారా మీరు? వేదం సినిమాలో అనుష్క సెక్స్ వర్కర్గా ఉంటుంది. అనుష్క పోలీస్ స్టేషన్లో వెళ్ళినప్పుడు పోలీస్గా అక్కడ మనకి ఎవరుంటారు? పోసాని కృష్ణమురళి, గుర్తుందా? హీ ట్రీట్స్ హర్ ఇన్ ఎ డిఫరెంట్ డీహ్యూమనైజింగ్ మేనర్. పక్కనున్న వాళ్ళు ట్రీట్ చేసినట్టుగా కాకుండా అలా చాలా తప్పుడుగా తను ట్రీట్ చేయడం అనేది జరుగుతుంది. అలాంటిది చేయకూడదని ఇక్కడ సుప్రీంకోర్టు చెప్తుంది అనమాట. సో నాట్ విత్ స్టాండింగ్ ది ప్రొఫెషన్, ఎవ్రీ ఇండివిజువల్ హ్యాస్ అ రైట్ టు ఎ డిగ్నిఫైడ్ లైఫ్ అండర్ Article 21. Article 21 ఏం చెప్తుంది? రైట్ టు లైఫ్. దాంట్లోనే మీకు డిగ్నిటీ కూడా వస్తుంది. డిగ్నిఫైడ్ లైఫ్ బతికే హక్కు వాళ్ళందరికీ ఉంది యాజ్ పర్ కాన్స్టిట్యూషన్. ఇట్ రీఐటరేటెడ్, అంటే మళ్ళీ చెప్పింది, ఇంతకుముందు చెప్పింది మళ్ళీ చెప్పింది, వాట్ ద కోర్ట్ హ్యాడ్ రూల్డ్ ఇన్ బుద్ధదేవ్ కర్మాస్కర్. ఈ పర్టికులర్ కేసులో కోర్టు అప్పుడు ఏదైతే చెప్పిందో అదే మాటని మళ్ళీ రీఐటరేట్ చేసింది. ఏమని? దట్ సెక్స్ వర్కర్స్ ఆర్ ఆల్సో ఎంటైటిల్డ్ టు ఏ లైఫ్ ఆఫ్ డిగ్నిటీ. 2011లో వచ్చిన కేసులోనే సుప్రీంకోర్టు చెప్పింది, చెప్పిన దాన్ని మళ్ళీ ఇప్పుడు రిపీట్ చేసింది. విత్ ట్రాఫికింగ్ ఆఫ్ పర్సన్స్ ప్రివెన్షన్ ప్రొటెక్షన్ అండ్ రీహాబిలిటేషన్ బిల్ యెట్ టు సీ ద లైట్ ఆఫ్ ద డే, ద కోర్ట్ ఇన్వోక్డ్ పవర్స్ అండర్ Article 142 టు ఇష్యూ గైడ్ లైన్స్ టిల్ ద లెజిస్లేషన్ ఈజ్ ఇన్ ఫోర్స్. ఇట్లాంటి వాళ్ళకి ప్రొటెక్షన్ కల్పించడానికి గైడ్ లైన్స్ ఫ్రేమ్ చేయడం కోసం చట్టం ఒకటి తయారు చేస్తున్నారు. ఏంటది? ట్రాఫికింగ్ ఆఫ్ పర్సన్స్ ప్రివెన్షన్ ప్రొటెక్షన్ అండ్ రీహాబిలిటేషన్ బిల్. ఇది ఇప్పటికీ పార్లమెంట్లో ఓకే అవలా, ఎట్ టు సీ ద లైట్ ఆఫ్ ద డే అంటే అర్థం ఏంటి? పని పూర్తి అవ్వలేదు, ఇంకా అది చట్టం కింద మారలేదు, బిల్లు రూపంలోనే ఉంది. బిల్లు ఎప్పుడైతే అప్రూవ్ అయ్యి ప్రెసిడెంట్ డిసెంట్ వస్తుందో అప్పుడు చట్టం అవుతుంది, యాక్ట్ అవుతుంది, యాక్ట్ ఇంకా కాలేదు. సో ఈ టైంలో ద కోర్ట్ ఇన్వోక్డ్ పవర్స్ అండర్ Article 142. కోర్టుకి Article 142 ప్రకారం కొన్ని పవర్స్ ఉన్నాయి, వాటి ఎక్స్ట్రాడినరీ పవర్స్ అంటారు. సుప్రీంకోర్టుకు ఉన్న ఎక్స్ట్రాడినరీ పవర్స్, దీస్ ఆర్ ఎక్స్ట్రాడినరీ పవర్స్ ద సుప్రీం కోర్ట్ ఈజ్ ఎండోర్డ్ విత్. ఈ ఎక్స్ట్రాడినరీ పవర్స్ ఎందుకు? టు డూ కంప్లీట్ జస్టిస్ ఇన్ ఏ సిచ్యువేషన్. సుప్రీం కోర్ట్ కెన్ ఇన్వోక్ ఇట్స్ ఎక్స్ట్రాడినరీ పవర్, రైట్? తను ఏదైనా గైడ్ లైన్స్ ఫ్రేమ్ చేయొచ్చు, అది ఏది చేయాలనిపిస్తే, ఆ సిచ్యువేషన్లో ఏది న్యాయం అనిపిస్తే అది చేసే డిస్క్రిమినేటరీ పవర్స్, అంటే డిస్క్రిమినేటర్ అంటే డిస్క్రిషనరీ పవర్స్ సుప్రీంకోర్టుకి వస్తాయి. సుప్రీంకోర్టు ఏదైనా చేయవచ్చు అని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్ భోపాల్ గ్యాస్ ట్రాజడీ అయింది, గ్యాస్ ట్రాజడీలో ఏం చేస్తే బాధితులకి న్యాయం జరుగుతుందని కోర్టు భావిస్తుందో ఆ తీర్పు ఇచ్చింది, అంటే ఎంత పరిహారం చెల్లించాలని చెప్పి తీర్పు ఇచ్చింది. ఇవన్నీ దేని నుంచి వస్తాయి? Article 142. దానికోసం సెపరేట్గా చట్టాలు లేకపోయినప్పుడు ఈ Article 142ను ఉపయోగించి సుప్రీంకోర్టు సిచ్యువేషన్కి తగ్గట్టుగా తీర్పునిస్తుంది. దీన్ని ఎక్స్ట్రాడినరీ పవర్స్ అని చెప్పి అంటాం మనం. సో దాన్ని ఉపయోగించి గైడ్ లైన్స్ ఇష్యూ చేసిందనమాట. ఇక్కడ మీరు ఒక విషయాన్ని గమనించాలి, కోర్టు గైడ్ లైన్స్ ఇష్యూ చేయడం అంటే అర్థం ఏంటి? ఇట్ ఈస్ లైక్ జుడిషియరీ ఈజ్ డూయింగ్ ది వర్క్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్. మీకు మామూలుగా 3 ఆర్గన్స్ ఏంటి? లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, జుడిషియరీ. లెజిస్లేచర్ పని ఏంటి? చట్టాలు చేయడం, యాక్ట్స్. ఎగ్జిక్యూటివ్ పని ఏంటి? వాటిని ఇంప్లిమెంట్ చేయడం. జ్యుడిషియరీ ఏంటి? ఆ యాక్ట్స్ని ప్రొటెక్ట్ చేయడం, ఆ చట్ట ప్రకారం జరిగేలాగా చూసుకోవడం. ఇప్పుడు ఏం జరుగుతుంది? జ్యుడిషియరీ ఏం చేసింది? గైడ్ లైన్స్ ఇష్యూ చేసింది అని చెప్తున్నాం. గైడ్ లైన్స్ ఇష్యూ చేసే పనులు ఎవరు చేస్తారు? ఏదో లెజిస్లేచర్ చేయాలి, లెజిస్లేచర్ చట్టాలు చేస్తుంది, చట్టాలు లేని టైంలో ఎగ్జిక్యూటివ్ గైడ్ లైన్స్ ఇష్యూ చేస్తుంది. అంటే ఎక్కువ ఎగ్జిక్యూటివ్ లేదా లెజిస్లేచర్ పని ఇక్కడ జ్యుడిషియరీ చేసింది. ఎందుకని? ఇన్ ది ఆబ్సెన్స్ ఆఫ్ లెజిస్లేషన్. ఒక లెజిస్లేషన్ ఇంకా బిల్లు రూపంలోనే ఉండిపోయింది, అది ఇంకా చట్టం కాల, యాక్ట్ అవ్వలేదు. అందుకని అది వచ్చేంత వరకు ఈ గైడ్ లైన్స్ ఫాలో అవ్వాలి అని చెప్పి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఇష్యూ చేసింది. దానికోసం Article 142 తనకిచ్చిన పవర్స్ను ఉపయోగించింది. ఇన్ 2011 ఈ కేసు అయినప్పుడు, బుద్ధదేవ్ కర్మాస్కర్ కేసు అయినప్పుడు, ఇట్ హ్యాడ్ సెటప్ ఎ ప్యానల్ టు లుక్ ఎట్ ప్రివెన్షన్ ఆఫ్ ట్రాఫికింగ్. ఈ హ్యూమన్ ట్రాఫికింగ్ని ప్రివెంట్ చేయడానికి, హ్యూమన్ ట్రాఫికింగ్ అంటే అర్థం ఏంటి? ఇల్లీగల్ ట్రేడ్. మీరు వరుణ్ డాక్టర్ సినిమా చూసారా రీసెంట్గా? శివ కార్తికేయన్ సినిమా డాక్టర్ అని చెప్పి వస్తుంది. దాంట్లో ఒక పాపని తినేవారు, ప్రియాంక మోహన్ హీరోయిన్ ఉంటుంది కదా, వాళ్ళ చెల్లిని అపహరించేస్తారు. హ్యూమన్ ట్రాఫికింగ్, చిన్నపిల్లల్ని ఎత్తుకెళ్ళిపోతారు. అంటే ఇంకా అసలు ఆ సినిమా మీరు చూస్తే కొంచెం ఒళ్ళు గగురుపరిచే విషయాలు చెప్తారు అక్కడ. అందులో
సినిమాలు ఏం చెప్తారంటే చిన్నపిల్లలు అంటే మెచ్యూరిటీ ప్యూబర్టీ రాని చిన్నపిల్లల్ని వాళ్ళు తీసుకెళ్ళిపోయి వాళ్ళు పెద్ద మనుషులు అయ్యేంత వరకు మెచ్యూర్ అయ్యేంత వరకు వాళ్ళే పెంచి వర్జిన్ ట్రేడ్ అంట. ఈ వీళ్ళని బ్రెజిల్ లాంటి దేశాలకు అమ్మేస్తున్నారు. అంటే ఏ దేశాల్లో ఇలాంటి వాళ్ళకి అంటే ఇట్లాంటి పనులకి డిమాండ్ ఉంటుందో వాళ్ళకి అమ్మి పారేస్తున్నారు. చిన్నపిల్లల్ని తీసుకెళ్ళి వాళ్ళు మెచ్యూర్ అయ్యేంత వరకు వీలు చూసుకొని మెచ్యూర్ అయ్యాక పంపించేస్తున్నారంటే ఎంత దారుణంగా మనుషులు ఉన్నారో మీరు చూడండి. హ్యూమన్ ట్రాఫికింగ్ అనేది ఎంత దారుణమైన పరిస్థితి, సెక్స్ ట్రాఫికింగ్ ఇది. ఇంకా వీళ్ళని తీసుకెళ్ళి వాళ్ళకి ఇష్టం లేని సెక్స్ వర్క్లో కూర్చోబెడతారు, కానీ వాళ్ళు వర్జిన్స్ అయ్యి ఉండాలని చెప్పి ఇట్లాంటి పనులు కూడా చేస్తున్నారు. రియల్ లైఫ్లో ఉన్నవే సినిమాల్లోకి వస్తాయి, ఇంత దారుణమైన పరిస్థితులు మనకు ఉన్నాయి. సో ఈ ఇలాంటి ట్రాఫికింగ్ని ప్రివెంట్ చేయడం కోసం ఒక ప్యానెల్ ఏర్పాటు చేశారు. రీహాబిలిటేషన్ అంటే ఎవరైతే పునరావాసం అంటాం, ఎవరైతే సెక్స్ వర్కర్స్గా పనిచేసి దాని నుంచి బయటపడతారో వాళ్ళకి మళ్ళీ లైఫ్ సెట్ అయ్యేటట్టు రీహాబిలిటేషన్ ఏర్పాటు చేయడం, కండిషన్స్ కండ్యూసివ్ ఫర్ సెక్స్ వర్కర్స్ హూ విష్ టు కంటిన్యూ వర్క్, ఎవరైతే సెక్స్ వర్క్ కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి కండ్యూసివ్ అంటే అనుకూలంగా అనువైన కండిషన్స్ని ఏర్పాటు చేయడం. కొంతమంది మాకు ఇష్టం లేకుండా చేస్తారు బలవంతంగా, అలాంటి వాళ్ళకి రీహాబిలిటేషన్ ప్రోగ్రామ్, ఎవరైతే కంటిన్యూ చేయాలనుకుంటున్నారో మాకు ఇది ఓకే మాకు బాగానే ఉంది అనుకునే వాళ్ళకి అనువైన పరిస్థితుల్ని కల్పించడం, వీటి గురించి ఒక ప్యానల్ని సెటప్ చేసి రికమెండేషన్స్ ఇవ్వమని చెప్పడం జరిగింది 2011లో. As the court awaits the government's response to the panel's recommendations, panel recommendations ichindi kaani government daniki tan response ayyante inka cheppaledu. So the court is waiting for it. Await ante waiting for the response of the government that adult sex workers should not be arrested or penalized or harassed or victimized. Em cheptunnaru ikkada ee adult sex workers ni arrest cheyakoddu, penalize cheyakoddu, harass cheyakoddu, victimize cheyakoddu. Victimize cheyakoddu ani evaru cheptunnaru? Panel cheppindi. ప్యానల్ రికమెండేషన్ ఇచ్చింది. ఆ రికమెండేషన్కి గవర్నమెంట్ రెస్పాన్స్ ఇంకా రాలేదు. వాళ్ళని అరెస్ట్ చేయకూడదు, పీనలైజ్ అంటే అర్థం ఏంటి, డీక్రిమినలైజ్ చేయాలి అని చెప్పడం. అడల్ట్ సెక్స్ వర్కర్స్ చేసే పని తప్పు కాదు, క్రైమ్ కాదు అని చెప్పి చెప్పడం అన్నమాట. ఇది ప్యానల్ చెప్పింది, దానికి గవర్నమెంట్ ఇంకా రెస్పాండ్ అవ్వలేదు. కాకపోతే ఇప్పుడు ఏ 3-judge బెంచ్ లెడ్ బై జస్టిస్ ఎల్ నాగేశ్వరరావు, so did well to direct the police to treat all sex workers with dignity and should not abuse them. So L Nageshwara gar adhvaryamlo unna judge em cheppindamma, police liki directions ichindi emani, all sex workers ni dignity tho meeru ట్రీట్ చేయండి, వాళ్ళని అబ్యూస్ చేయకండి, వాళ్ళని తిట్టొద్దు కొట్టొద్దు. వెర్బల్ అంటే తిట్టడం, ఫిజికల్ అంటే ఫిజికల్ అవ్వడం, కొట్టడం చేత్తో. అండ్ సబ్జెక్ట్ దెమ్ టు వైలెన్స్, వాళ్ళకి హింసించొద్దు. కొయర్స్ దెమ్ ఇన్ టు ఎనీ సెక్షువల్ యాక్టివిటీ, వాళ్ళని కూడా బలవంతంగా మీకు ఆల్రెడీ చేస్తూనే ఉన్నారు కదా అని చెప్పి బలవంతంగా నాతో కూడా సెక్స్లో పార్టిసిపేట్ చేయని చెప్పి ఫోర్స్ చేయొద్దు అని ఎవరికి చెప్తున్నారు, పోలీస్కి. ఎవరు చెప్పారు, ఎల్ నాగేశ్వరరావు గారు ఆధ్వర్యంలో ఉన్న జడ్జ్ డైరెక్షన్స్ పాస్ చేయడం అనేది జరిగింది. During the hearings, the additional Solicitor General Jayant Sood had conveyed to the court that the government has certain reservations on some of the panel's recommendations. మరి ప్యానెల్ రికమెండేషన్స్కి రెస్పాన్స్ ఇంకా ఇవ్వలేదు అని చెప్పి కోర్టు అడుగుతోంది కాబట్టి మరి గవర్నమెంట్ తరఫున సొలిసిటర్ జనరల్ ఏం చెప్పారు, అడిషనల్ సొలిసిటర్ జనరల్ గవర్నమెంట్కి కొన్ని రిజర్వేషన్స్ ఉన్నాయి. రిజర్వేషన్స్ అంటే కొన్ని అనుమానాలు ఉన్నాయి. రిజర్వేషన్ అంటే మనం ట్రైన్కి బస్కి చేసే రిజర్వేషన్ కాదు, మనకి ఎగ్జామ్లోనూ జాబుల్లోనూ వచ్చే రిజర్వేషన్స్ కాదు. సో రిజర్వేషన్కి ఇంకో మీనింగ్ ఉంది, వీ హ్యావ్ సర్టెన్ డౌట్స్, సర్టెన్ అప్రహెన్షన్స్, సర్టెన్ అనుమానాలు, నివృత్తి చేసుకోవాల్సిన కొన్ని అనుమానాలు మాకు ఉన్నాయి ఈ ప్యానెల్ రికమెండేషన్స్ విషయంలో అని ఎవరు చెప్తున్నారు, జయంత్ సూద్ చెప్పడం అనేది జరుగుతుంది. ద కోర్ట్ హ్యాస్ ఆస్క్డ్ ది గవర్నమెంట్ టు రెస్పాండ్ టు ద ప్యానెల్ సజెషన్స్ ఇన్ 6 weeks. ఈ ప్యానెల్ సజెషన్స్ని 6 వారాల లోపు మీరు సమాధానం చెప్పాలని చెప్పి కోర్టు గవర్నమెంట్కి చెప్పడం అనేది జరిగింది. 6 వారాల్లో ప్యానెల్ సజెషన్స్కి మీరు రెస్పాన్స్ ఇవ్వండి అని చెప్పింది. బై హోల్డింగ్ దట్ బేసిక్ ప్రొటెక్షన్ ఆఫ్ హ్యూమన్ డీసెన్సీ అండ్ డిగ్నిటీ ఎక్స్టెండ్స్ టు సెక్స్ వర్కర్స్ అండ్ దేర్ చిల్డ్రన్, ద కోర్ట్ హ్యాస్ స్ట్రక్ ఎ బ్లో ఫర్ ద రైట్స్ ఆఫ్ అన్ ఎక్స్ప్లాయిటెడ్ వల్నరబుల్ సెక్షన్. బ్యూటిఫుల్ సెంటెన్స్ అమ్మాయిది. బై హోల్డింగ్ దట్, ఏంటి హోల్డ్ చేస్తుంది, ఏమని చెప్తుంది, దట్ బేసిక్ ప్రొటెక్షన్ ఆఫ్ హ్యూమన్ డీసెన్సీ అండ్ డిగ్నిటీ, హ్యూమన్ డీసెన్సీ అండ్ హ్యూమన్ డిగ్నిటీని మనం ప్రొటెక్ట్ చేయాలి, అది అందరికీ, నార్మల్ పీపుల్కే కాదు సెక్స్ వర్కర్స్ని కూడా నార్మల్ పీపుల్ లాగే ట్రీట్ చేయాలి, వాళ్ళకి ఏదైతే వర్తిస్తుందో వీళ్ళకేది వర్తిస్తుంది అని చెబుతూ, వాళ్ళ పిల్లలకి కూడా వర్తిస్తుందని చెబుతూ, ద కోర్ట్ హ్యాస్ స్ట్రక్ ఎ బ్లో. చూడండి ఇక్కడ ఇంగ్లీష్లో మీకు స్ట్రైక్ ఎ బ్లో అంటారు, స్ట్రైక్ ఎ బ్లో అగెన్స్ట్,
బ్లో ఎగ్నెస్ట్ అంటే దెబ్బ పడింది, దెబ్బ తగిలింది అనే మీనింగ్. స్ట్రైక్ ఏ బ్లో ఫర్ అంటే సపోర్ట్ అని అర్థం, సపోర్ట్ లేదా డిఫెండ్ అని అర్థం. సో దీనికి కంప్లీట్గా పాజిటివ్ మీనింగ్ వస్తుంది. స్ట్రైక్ ఏ బ్లో ఫర్ అంటే పాజిటివ్ మీనింగ్, స్ట్రైక్ ఏ బ్లో ఎగ్నెస్ట్ అంటే నెగిటివ్ మీనింగ్, గుర్తుపెట్టుకోవాలి. ఎలా తెలుస్తుంది సార్? చాలామంది అడుగుతారు నాకు, సార్ మీకు అది తెలుసు, మాకు ఎలా తెలుస్తుంది సార్ అని అడుగుతారు. ఎలా తెలుస్తుందంటే మనం కామన్ సెన్స్ వాడితే తెలుస్తుంది. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఈ కోర్టు ఇప్పటి వరకు ఏం మాట్లాడింది? కోర్టు వాళ్ళకి అనుకూలంగా మాట్లాడుతుందా వ్యతిరేకంగా మాట్లాడుతుందా? ఇప్పటివరకు మనం చదివాం కదా, కాంటెక్చువల్ అవేర్నెస్ మీకు ఉంటే కోర్టు సెక్స్ వర్కర్స్కి అనుకూలంగా వాళ్ళకి కాపాడాలని చెప్పి మాట్లాడుతుంది. మరి సడన్గా వచ్చేసి కోర్టు, ఇప్పుడు సడన్గా ద కోర్ట్ హ్యాస్ స్ట్రక్ ఏ బ్లో ఫర్ ద రైట్స్ ఆఫ్ అన్ ఎక్స్ప్లాయిటెడ్ వల్నరబుల్ సెక్షన్ అని అంటామా? వాళ్ళ రైట్స్కి కోర్టు దెబ్బ కొట్టింది అని అంటే కాంటెక్చువల్గా సింక్ అవుతుందా? మీరు థింక్ చేయండి ఒకసారి. ఇప్పటివరకు వాళ్ళ రైట్స్ కాపాడాలి కాపాడాలి అని చెప్పిన కోర్టే వాళ్ళ రైట్స్ని దెబ్బ కొట్టింది అంటే మనకు మీనింగ్ పోతుందా లేదా? అలాంటప్పుడే మీకు అనుమానం రావాలి. అంటే స్ట్రైక్ ఏ బ్లో అని ఉంది కానీ పాజిటివ్ మీనింగ్ వస్తుంది అనే అనుమానం మనకు కొడితే అప్పుడు డిక్షనరీలో మళ్ళీ చెక్ చేస్తాం. ఓకే, స్ట్రైక్ ఏ బ్లో, పక్కన ఫర్ ఉంది, దీనికి వేరే మీనింగ్ ఏమైనా ఉంటుందా అనే అనుమానం మీ మైండ్లో పడుతుంది, మదిలో మెదులుతుంది, అప్పుడు చెక్ చేస్తారు. అన్ఫార్చునేట్లీ చాలామంది అలా చేయకుండా డిక్షనరీ చూడడం, ఆ మీనింగ్ పెట్టేయడం, రాసేయడం, అది తప్పు. కాంటెక్చువల్గా అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి, బట్టి కొట్టకూడదు. సందర్భాన్ని బట్టి మీనింగ్స్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. సో ఎక్స్ప్లాయిటెడ్ అండ్ వల్నరబుల్, వల్నరబుల్ అంటే ఎవరైతే రిస్కీ పొజిషన్లో ఉన్నారో, ఎవరైతే చాలా ఈజీగా అటాక్ చేయబడే పొజిషన్లో ఉన్నారో వాళ్ళు వల్నరబుల్. ఎవరినైతే మోసం చేయడం ఈజీయో, ఎవరినైతే ఈజీగా మనం అటాక్ చేసేయచ్చో, ఎవరినైతే ఈజీగా డ్యామేజ్ చేయొచ్చో వాళ్ళంతా వల్నరబుల్ సెక్షన్ అనమాట. సో వీళ్ళకి రైట్స్ ఎక్కువగా లేకపోవడం, ప్రజలు వీళ్ళని స్టిగ్మటైజ్ చేయడం, వీళ్ళు తప్పుడు మనుషులుగా వీళ్ళని ట్రీట్ చేయడం వల్ల వాళ్ళకి వాళ్ళని పోలీసులు ఎక్స్ప్లాయిట్ చేస్తూ ఉంటారు. వల్నరబుల్ సెక్షన్స్ కింద వల్నరబుల్ సెక్షన్స్గా ఉండిపోయారు. వాళ్ళ యొక్క రైట్స్కి కోర్టు చెప్పిన ఈ పని ఏదైతే ఉందో, కోర్టు చెప్పిన ఈ అబ్జర్వేషన్ ఏదైతే ఉందో, ఒక మంచి డిఫెన్స్ లాగా పనిచేస్తుంది. కోర్ట్ ఈజ్ డిఫెండింగ్ దేర్ రైట్స్ నౌ. కమింగ్ డౌన్ హెవీలీ అంటే అర్థం ఏంటి? కమింగ్ డౌన్ హెవీలీ అంటే బాగా విమర్శిస్తూ, క్రిటిసైజ్ చేస్తూ, ఆన్ ద బ్రూటల్ అండ్ వైలెంట్ యాటిట్యూడ్ ఆఫ్ ద పోలీస్ టువర్డ్స్ సెక్స్ వర్కర్స్ పట్ల పోలీసులు వైలెంట్గా, క్రూయల్గా, బ్రూటల్గా యాటిట్యూడ్ చూపిస్తూ ఉంటారు. దానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ ద కోర్ట్ సెడ్ ఇట్ ఈస్ యాజ్ ఇఫ్ దే ఆర్ ఎ క్లాస్ హూజ్ రైట్స్ ఆర్ నాట్ రికగ్నైజ్డ్. ఇది ఎలా ఉందంటే వాళ్ళ రైట్స్ని మనం గుర్తించినట్టు, వాళ్ళకు సెపరేట్ క్లాసు, వాళ్ళకి రైట్స్కి అసలు గుర్తింపే లేదన్నట్టుగా తయారైపోయిందని చెప్పి కోర్టు అంటోంది. ఇట్ హెస్ ఆస్క్డ్ స్టేట్ గవర్నమెంట్స్ టు డూ ఎ సర్వే ఆఫ్ ప్రొటెక్టివ్ హోమ్స్ అండర్ ది ఇమ్మోరల్ ట్రాఫిక్ యాక్ట్ ద లెజిస్లేషన్ గవర్నింగ్ సెక్స్ వర్క్ ఇన్ ఇండియా. ఆల్రెడీ ఒక చట్టం ఉంది, ఏంటిది? ఇమ్మోరల్ ట్రాఫిక్ ప్రివెన్షన్ యాక్ట్, ఐటీపీ అంటారు. ఈ ఐటీపీ ప్రకారం మనకి ప్రొటెక్టివ్ హోమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఒకసారి సర్వే చేయండి అని చెప్పి గవర్నమెంట్స్కి అడిగింది కోర్టు. సో ఇది ఏ చట్ట ప్రకారం? లెజిస్లేషన్ గవర్నింగ్ సెక్స్ వర్క్ ఇన్ ఇండియా టు రివ్యూ ద కేసు ఆఫ్ అడల్ట్ ఉమెన్ డిటైన్డ్ దేర్ అండ్ ప్రాసెస్ దే రిలీజ్ ఇన్ ఏ టైమ్ బౌండ్ మేనర్. అడల్ట్ ఉమెన్ ఎవరైతే ఉన్నారో, సెక్స్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళని తీసుకొచ్చి ప్రొటెక్టివ్ హోమ్స్లో పెట్టున్నారో వాళ్ళందరినీ కూడా మెల్లగా టైం బౌండ్ మేనర్లో రిలీజ్ చేసే ప్రాసెస్ స్టార్ట్ చేయండి అని చెప్పి సుప్రీంకోర్టు చెప్తుంది. ది ఐటీపీ యాక్ట్ పీనలైజెస్ యాక్ట్ సచ్ యాజ్ రన్నింగ్ ఏ బ్రోతెల్ రన్ చేసే వాళ్ళకి, సొలిసిటింగ్ ఇన్ ఏ పబ్లిక్ ప్లేస్. సొలిసిట్ అంటే మీరు చూడండి, కొన్నిసార్లు రాత్రిపూట కొన్ని కొన్ని ఏరియాస్లో ఆడవాళ్ళు బయట జారేస్తూ ఉంటారు, పదప్పుడు పదకొండప్పుడు రోడ్డు మీదకి వచ్చి వస్తావా వస్తావా అని అడుగుతారు. సినిమాల్లో కూడా మనం చూస్తుంటాం, దానే సొలిసిటింగ్ అంటాం. పబ్లిక్ ప్లేస్లో సెక్స్ని ఆఫర్ చేయడం, ప్రాస్టిట్యూట్స్ లాగా వస్తావా అని చెప్పి పిలవడం, సెక్స్ని ఆఫర్ చేయడం, దాన్ని సొలిసిటింగ్ అంటాం. దాన్ని ఐటీపీ యాక్ట్ పినలైజ్ చేసింది, తప్పు అని చెప్తుంది. బ్రోతెల్ రన్ చేయడానికి కూడా ఈ పడుపు వృత్తి అంటారు తెలుగులో, బ్రోతెల్ హౌస్ పడుపు వృత్తి అంటారు, దాన్ని రన్ చేయడానికి కూడా ఐటీపీ పినలైజ్ చేస్తుంది, తప్పు అంటుంది. అలా చేసిన వాళ్ళు తీసుకొచ్చి ఈ ప్రొటెక్టివ్ హోమ్స్లో పడేస్తారనమాట. అండ్ లివింగ్ ఆఫ్ ది ఎర్నింగ్స్ ఆఫ్ ఎ సెక్స్ వర్కర్, సెక్స్ వర్కర్స్ని పెట్టి బ్రోతెల్ హౌస్ రన్ చేసి వాళ్ళ ద్వారా వచ్చే ఆదాయంతో బతికే వాళ్ళు, ఇవన్నీ కూడా తప్పు. అండ్ లివింగ్ విత్ ఆర్ హ్యాబిచువలీ బీయింగ్ ఇన్ ద కంపెనీ ఆఫ్ వన్, ఎంతసేపు సెక్స్ వర్కర్స్తో ఉండే వాళ్ళని కూడా తప్పు అంటుంది ఐటీపీ. అంటే ఎప్పుడు బ్రోతెల్ హౌస్కి వెళ్ళేవాడు, వాళ్ళతో పాటే ఉండిపోయేవాడు, ఇలాంటి వాళ్ళు కూడా పినలైజ్ చేస్తుంది ఐటీపీ యాక్ట్ అనమాట. ఈ ఐటీపీ యాక్ట్ ద్వారా ఎవరినైతే ఇప్పటి వరకు మీరు ప్రొటెక్టివ్ హోమ్స్లో పెట్టారో వాళ్ళందరినీ టైం బౌండ్ బ్యాన్లో రిలీజ్ చేసేయండి అని చెప్పి సుప్రీంకోర్టు చెప్తోంది. ద కోర్ట్స్ జనరల్ అబ్జర్వేషన్స్ షుడ్ హెల్ప్ సెన్సిటైజ్ ద పోలీస్, మరి కోర్టు తీసుకొచ్చిన అబ్జర్వేషన్స్ మాటలు ఏవైతే ఉన్నాయో ఇప్పటికైనా అవి పోలీస్ని సెన్సిటైజ్ చేస్తాయి, చేసే అవకాశం ఉంది. షుడ్ హెల్ప్ అంటే అర్థం ఏంటంటే సెన్సిటైజ్ చేసే అవకాశం
కనిపిస్తోంది. మీడియా అండ్ సొసైటీ టువర్డ్స్ ఎక్స్ వర్కర్స్ హు హ్యావ్ జనరలీ బీన్ ఇన్విజిబుల్ అండ్ వాయిస్లెస్. ఈ సెక్స్ వర్కర్స్కి వాయిస్ లేదు, ఇన్విజిబుల్, వాళ్ళు ఎక్కడ కనిపించరు కూడా. రాత్రుల్లో యాక్టివ్గా ఉండే పరిస్థితి అయిపోయింది, ప్రజల్లో నార్మల్గా తిరగలేని పరిస్థితి. సో వాళ్ళ పట్ల ప్రజలకి, సొసైటీకి, మీడియాకి, పోలీసులకి ఉండే యాటిట్యూడ్ అనేది మార్చడానికి కోర్టు తీసుకొచ్చిన అబ్జర్వేషన్స్ కొంతన్నా సహాయపడతాయి అని చెప్పి ఆమె ఆ సెంటెన్స్ యొక్క మీనింగ్. ద బాల్ ఈజ్ ఇన్ ద గవర్నమెంట్స్ కోర్ట్ టు డ్రాప్ అప్రోప్రియేట్ లెజిస్లేషన్ టు ఫ్రీ కన్సల్టింగ్ సెక్స్ వర్కర్స్ ఫ్రమ్ స్టిగ్మా. సో దీనికి చట్టం లేదు, అందుకని ఇప్పుడు ఏం చెప్తున్నారు, కొత్తగా ఒక చట్టం తీసుకురావాలి, గవర్నమెంటే చట్టం తీసుకురావాలి. ఎవరిని? కన్సెంటింగ్ సెక్స్ వర్కర్స్, ఎవరైతే మనస్ఫూర్తిగా సెక్స్ వర్క్లో పార్టిసిపేట్ చేస్తున్నారో వాళ్ళని ఫ్రీ అప్ చేయాలి. దేని నుంచి? స్టిగ్మా నుంచి. వాళ్ళు ఏదో తప్పు చేస్తున్నట్టుగా, నేరం చేస్తున్నట్టుగా వాళ్ళని చూడకూడదు. అండ్ గ్రాంట్ దెమ్ వర్కర్స్ రైట్స్. మామూలు వర్కర్స్ ఎలాగైతే ఉన్నారో సెక్స్ వర్క్ని కూడా అలాంటి వర్క్గా రికగ్నైజ్ చేసి వాళ్ళకి రైట్స్ ఇవ్వాలి అని చెప్పి ఈ సెంటెన్స్ యొక్క మీనింగ్. ఇన్ దట్ టు ద కోర్ట్ సజెస్టెడ్ ద సెంటర్ అండ్ స్టేట్స్ ఇన్వాల్వ్ సెక్స్ వర్కర్స్ ఆర్ ద రిప్రజెంటేటివ్స్ టు రిఫార్మ్ లాస్. చట్టాన్ని మీరు రిఫార్మ్ చేసేటప్పుడు సెక్స్ వర్కర్స్ని కూడా ఇన్వాల్వ్ చేయండి, వాళ్ళని కూడా పిలండి, లేదా వాళ్ళ తరపున రిప్రజెంటేటివ్స్ ఉంటే వాళ్ళ వ్యూస్ని కూడా మీరు తీసుకోండి, తీసుకొచ్చి చట్టాలను రిఫార్మ్ చేయండి అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. అంటే ఇట్ మస్ట్ బీ యాన్ ఇన్క్లూజివ్ ప్రాసెస్. వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేసి మీరు చట్టాన్ని ఫ్రేమ్ చేయండి. దీన్నే పార్టిసిపేటివ్ డెమోక్రసీ అంటారు. పార్టిసిపేటివ్ డెమోక్రసీ అంటే అర్థమేంటి? చట్టాలు చేసేటప్పుడు కూడా ప్రజల యొక్క పార్టిసిపేషన్. ఎవరికోసమైతే మీరు చట్టాలు చేస్తున్నారో, రైతుల కోసం చట్టాలు చేసేటప్పుడు రైతులను ఎలాగైతే పిలుస్తారో, సెక్స్ వర్కర్స్ కోసం మీరు చట్టాలు చేసేటప్పుడు సెక్స్ వర్కర్స్ని లేదా వాళ్ళ రిప్రజెంటేటివ్స్ని కూడా పిలిచి వాళ్ళ ఇన్పుట్స్ని కూడా తీసుకుని చట్టాన్ని రిఫార్మ్ చేయండి అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పడం జరుగుతోంది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ బ్యూటిఫుల్ ఎడిటోరియల్. ఐఎమ్ రిమైండింగ్ యూ వన్స్ అగైన్ దట్ 31st May ఈజ్ జస్ట్ 4 days అవే. ఓకేనా? జూన్లో ఇన్స్టిట్యూట్కి డిమాండ్ పెరుగుతుంది, చాలామంది ప్రిలిమ్స్ అయ్యాక వస్తారు, అలాంటి టైంలో మేము ఎక్కువ ఫీజు పెట్టినా వస్తారు. సో అందుకనే మీరు తక్కువ ఫీజు ఉన్నప్పుడే వచ్చేసేయండి, ఎక్కువ ఫీజు అయ్యాక మళ్ళీ బాధపడతారు. అందుకే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఇఫ్ యూఆర్ ప్లానింగ్ జాయిన్ బిఫోర్ 31st May. ఇక్కడ ఫోన్ నెంబర్ ఇచ్చాను, ఈ ఫోన్ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయండి, ప్రత్యూష మేడంతో మాట్లాడి డౌట్స్ ఉంటే క్లియర్ చేసుకోండి, వచ్చేసేయండి. టేక్ కేర్, బాయ్ బాయ్.